భారతీయుడు 2 ఫ్రీడమ్ ఫైటర్. 28 ఏళ్ల తర్వాత సేనాపతిగా అవినీతిపై యుద్ధం చేయడానికి 106 సంవత్సరాల వయసులో సింగపూర్ నుండి భారతీయుడు తిరిగి వచ్చాడు. సో పారిపోలేరు, దాక్కునలేరు. జూలై 12వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరినీ థియేటర్లో పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో దర్శకుడు శంకర్, కమల్ హాసన్, హీరో సిద్ధార్థ, బ్రహ్మానందం, సముద్రకని, ఎస్జే సూర్య, రకిల్ ప్రీత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ మాట్లాడుతూ, 20 ఏళ్ల క్రితం బాయ్స్ సినిమా ఆడియో లాంచ్ కోసం హైదరాబాద్కు వచ్చాను. ప్రతి యూత్కి బాయ్స్ సినిమా ఎక్కుతుందని నన్ను హీరోగా పెట్టి శంకర్ సినిమా తీశారు. మళ్ళీ 28 ఏళ్ల తర్వాత ప్రతి భారతీయుడికి ఈ భారతీయుడు 2 ఎక్కుతుందని నన్ను మళ్ళీ హీరోగా తీసుకొచ్చారు. నన్ను డిస్కవర్ చేసిన నా కొలంబస్ శంకర్ గారికి థ్యాంక్స్ అని అన్నారు. ఇంతవరకు నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా నాకు ఇష్టమైన హీరో ఎవరంటే కమల్ హాసన్ గారు అని చెప్తూ వచ్చాను. ఆయనతో ఇలా కలిసి నటించడం, కలిసి కూర్చోవడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన, నాకు చిత్రం ఇంత స్వేచ్ఛను ఇచ్చిన కమల్ హాసన్ గారికి థ్యాంక్స్ అని సిద్ధు అన్నారు. దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, భారతీయుడు సినిమా విడుదలయ్యాక దేశంలో వివిధ ప్రాంతాల్లో లంచం తీసుకున్నారన్న వార్తలు చూసినప్పుడల్లా సేనాపతి గుర్తొచ్చేవారు. ఆ టైంలో భారతీయుడు మళ్ళీ వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వస్తుండేది. రోబో 2 చేసే టైంలో ఈ సినిమా కథ పుట్టడం, వెంటనే కమల్ హాసన్తో పంచుకోవడం, పట్టాలెక్కించడం చకచకా జరిగిపోయాయి. సేనాపతి లుక్లో కమల్ హాసన్ 28 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ అదే ఫీల్ వచ్చింది అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లలో చూడండి, అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఆ తర్వాత కమల్ హాసన్ మాట్లాడుతూ, 52 ఏళ్ల క్రితం టెక్నీషియన్గా నా ప్రయాణం మొదలైంది. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. 3 తరాలు నన్ను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. భారతీయుడు రిలీజ్ అయినప్పుడు ఈ సీక్వెల్ గురించి ఆలోచించలేదు. భారతీయుడు భారీ హిట్ అయింది, డబ్బులు వస్తాయా అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్కి పెట్టే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. కానీ శంకర్ గారి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్ప స్థానం ఉంది. అలాగే నా జీవితంలో తెలుగుకి గొప్ప స్థానం ఉంది. మరో చరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం వంటివి నా జీవితంలో వచ్చాయి. బాలచంద్ర్, విశ్వనాథ్ వంటి వారు భాషా భేదాలను తుడిచిపారేశారు. ఇండియన్ 2 ఇప్పటి తరానికి రిలవెంట్గా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావటం అదృష్టం. ఇన్నేళ్లు నన్ను స్టార్గా నిలబెట్టారు, ఈ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను అన్నారు. మరోవైపు ఈ సినిమాలో పాత్ర పోషిస్తున్న బ్రహ్మానందం ఈ కార్యక్రమంలో హాజరై కమల్ హాసన్ గాత్రాన్ని మిమిక్రీ చేసి అందరినీ అలరించడం విశేషం.